हाय हेलो नेनंडी कविता वेलकम टू कविज डेरी इवाल नेनु मीकु मंची रेसिपी ओकटि चूपिस्तुन्नानु एंटंटे मशरूम आम्लेट अदी चाला ईजी गा फास्ट गा अयिपोतुंदि अंड मंची फुड कूडा अंडि मंची ब्रेकफास्ट किंद तीसुकोवच्चु स्नाक्स किंद तीसुकोवच्चु दानिकि कावाल्सिंदि एंटो ओकसारि चूद्दामु కొరియాండర్ బ్రోకలీ పచ్చిమిరపకాయలు మష్రూమ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఉంటే వేసుకోవచ్చు అండి లేదంటే కారం పొడైనా యూజ్ చేసుకోవచ్చు ఆరిగానో సాల్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్ని చూసారు కదా ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం తీసుకొని ఐరన్ పాన్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఫస్ట్ మష్రూమ్స్ వేసుకున్నాము ఫస్ట్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాము తర్వాత బ్రోకలీ వేస్తున్నాము తర్వాత మిర్చి వేసుకున్నాము కొంచెం ఫ్రై అయ్యాక పచ్చా పచ్చాగా salt వేసుకున్నామండి రుచికి సరిపడ మీ టేస్ట్ కి సరిపడ salt తర్వాత pepper flakes chilli flakes అన్ని 1 టేబుల్ స్పూన్ అండి ఆరిగానో సిమ్లో పెట్టుకొని ఇది వేగే లోపు ఎగ్ బీట్ చేసుకుందాం మనం బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత మనకి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ దీనిలో కొంచెం salt కొంచెం pepper powder వేసుకుందాము ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం కొత్తిమీర ఇలా వేసేస్తున్నాం ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ ని వేసేద్దాం దానిపైన సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం తిప్పి వేసుకుందామండి అయిపోయింది రెడీ అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఒకసారి ముందుగా మనము మష్రూమ్ లో ఒక సెలీనియం అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి అది మన ఇమ్యూనిటీని బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతుంది అది చాలా మంచిది అండ్ మనము బ్రోకలీ తర్వాత కొరియాండర్ ఇవన్నీ వేసుకున్నాం ఇవన్నీ కూడా చాలా మంచిది హెల్త్ కి సో ఇది బ్రేక్ఫాస్ట్ గా స్నాక్ గా అలాగేనా తీసుకోవచ్చు నేను ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది సో మీరందరూ కూడా ట్రై చేయండి మంచి హెల్తీ ఫుడ్ ని తినండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ హావ్ ఎ నైస్ డే